Vivatraha Janmahajasya Yatanvayaditaratascadheshvavijnyasvarat Tene Brahma Vrudaya Adhikavaye Muhyam Tiyasurayaha Tejo Vahari Vrudao Yatha Vinimayo Yaprapte Sargom Rusha Dhamna Svena Sada Nirasta Kuhakam Satyam Param Dhimahi Dharma Projita Kaita Vatra Paramo Nirmasaranam Satam Vejyam Vastavam Pravastu Sivadam Dapatrayon Moolanam Srimad Bhagavate Mahamanikrute Kim Vahparairishvara Sajyo Vrujya Varujyate Prakuti Vishusru Shivistakshanat Nigama kalpataror galitam sukamukhadam tadravasam itam bevata bhagavatam rasamalayam muhuravurasika bhuvibhahuka yampravrajam tamanupetam apetagrityam dvaipayano virahakatara ajuhava putrehti tanmayataya taravobhinedutam sarvabhutavrudayam munimahanatosmi Narayanam namaskritya naranchaiva narottamam devim saraswatim vyasam tato jayamudhirayet Shri kaivalya padam bucheherutakunai chintinchadam Loka rakshaikaram bhaku bhaktapalana kalasam rambhakun Dhanavodrekastam bhaku kelilolavela sabrujyala sambhutanana kanjata bhavandakum bhaku Mahanam danganadim bhakun Vasudevudu tana kalla yadurukunda Vaka srihachya jaragabhotonte Dhani chuchi sahinsaleka Kamsini prayatnani etlagena varinsaliyani సామోపాయం ద్వారా ఏమయ్యా అన్నగారు చేయవలసిన పనిది కాదు అని చెప్పాడు అయినా వాడు వినలేదు ఆ సమయంలో కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుని మంచి పనులు కనుక చేసిన వాడు మంచి మార్గంలో నడిచి మంచి జన్మను ధరించి ఈ లోకంలో పుణ్యలోకాలు పొందుతాడయ్యా చెడ్డవాడై చెడు కర్మలు ఆచరించి పాప పనులు చేసి నరకాది లోకాలకు పోతాడయ్యా అని ఆ పాప భీతి వల్లేనా తన ప్రయత్నాన్ని విరమిస్తాడేమో అని కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా మాట్లాడాడు అయినప్పటికీ అతడు వరదలేదు తన ప్రయత్నాన్ని మానలేదు అప్పుడు జ్ఞాన సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుని మూడో విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఏమయ్యా ఈ లోకంలో మానవుడు ఇక్కడ పుట్టడము అనేటువంటిది అది బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆ సమయంలో మనం పుడతామయ్యా వెళ్ళేటువంటి సమయంలో కూడా మృత్యువు కూడా ఆ బ్రహ్మ రాసిన వ్రాత ప్రకారంగా మానవుడు మృత్యువును పొందుతాడయ్యా ఎవరికి ఎవరి వల్ల చావు రాసి పెట్టబడి ఉన్నదో ఏ కాలంలో ఆ మృత్యువు మనల్ని వచ్చి కబళిస్తుందో అది ఆ సమయంలో ఆ మృత్యువు వచ్చి మనల్ని తీరుతుందయ్యా ఈమె యొక్క ఎనిమిదో గర్భం కాకపోయినా మృత్యువు నీకు కనుక ఆ సమయంలో కనుక వచ్చి కనుక అవకాశం కనుక ఉన్నట్లయితే ఏదో విధంగా నీకు మానవుడికి ఆ సమయం ఆసన్నమైనప్పుడు చావు తప్పదయ్యా ఈ లోకంలో మనిషికి మనిషికి మానవునికి మానవునికి ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా ఎటువంటివయ్యా అని అన్నట్లయితే ఏమయ్యా నేను ఒక్క సంగతి చెప్తున్నాను ఈ లోకంలో మానవుడికి ఒక భార్య వస్తున్నా ఒక పిల్లలు వస్తున్నా ఒక ఇల్లు వస్తున్నా ఒక ధనకనక వస్తు వాహనాలు ఏర్పడుతున్నా ఒక మృత్యువు వస్తున్నప్పటికీ కూడా ఈ లోకంలో ఆ బంధం ఎట్లా ఏర్పడుతుందయ్యా అని అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాహలయాః రుణక్షయే ఏ క్షయం యాంతి తప్రకా పరిదేహవన ఈ లోకంలో ఒకళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అవుతున్నారు అనుకో అది ఈ లోకంలో వాళ్ళకి అయ్యేటువంటి వివాహం కాదయ్యాది దేవలోకంలో త్వష్ట ప్రజాపతి అనేటువంటి ఒక ప్రజాపతి ఉన్నాడయ్యా ఆ ప్రజాపతి యొక్క ఆదేశానుసారంగా ఈ లోకంలో మానవులు భార్యాభర్తలు అవుతారయ్యా
గతంలో కనుక భార్య కనుక భర్తకి కనుక ఒకనాడు కనుక బాకీ పడిపోయి ఉన్నట్లయితే ఆ బాకీ తీర్చుకుందామని ఈవేళ ఒక భార్యగా అతనికి ఉండి అతనికి సేవ చేస్తూ ఆ రుణం తీర్చుకుంటుందయ్యా. ఒకనాడు ఆయనే కనుక భార్య కనుక రుణపడిపోయి కనుక ఉన్నట్లయితే ఆ భార్యకు రుణం తీర్చుకుందామని వాడు పట్టుకురా 50 కాసులు పట్టుకురా 100 కాసులు అంటే ఆ రుణం తీర్చుకుంది ఆయన పుడతాడయ్యా. అదేవిధంగా తండ్రి కొడుకుల యొక్క సంబంధం కూడా ఎటువంటిదయ్యా అంటే ఒకనాడు తండ్రి కనుక కొడుకు కనుక బాకీ కనుక ఉన్నపోయి ఉండాడు అంటే ఆ బాకీ తీర్చుకుందామని తండ్రి పుడతాడయ్యా, ఆ కొడుకు 50,000 పంపించు 1,00,000 పంపించంటే పంపించాలయ్యా. ఒకనాడు తిరగబడి ఆయనే ఆయనకి బాకీ కనుక ఉన్నట్లయితే ఈ కొడుకు తండ్రి గారికి 50,000, 70,000, 100,000 ఆయన పంపించాలయ్యా. ఈ లోకంలో మానవుని యొక్క పుట్టుక కానీ మానవుని యొక్క చావు కానీ మానవులతో ఉండేటువంటి సంబంధాలు కానీ ఇట్లా ఏర్పడతాయ్యా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యంతి సప్రకాహ పరిదేవన. ఆనం ఇక్కడ కనుక పూర్తయిపోయినట్లయితే నీకు ఇహలోక సంబంధాలతో ఉండేటువంటి ఆ బంధం కనుక అయిపోయిందంటే మానవుడికి ముచ్చు వస్తుందయ్యా. ఇది ఒక అద్భుతమైనటువంటి వేదాంత శ్లోకం అండి. ఇది ఒక అరణ్యంలో ఒక భార్య, ఒక భర్త, ఒక కొడుకు, ఒక కోడలు, వాళ్ళ మేనమామ, వాళ్ళకి సేవ చేస్తున్న ఒక పరిచారిక, ఆరుగురు ఒక అరణ్యంలో ఉన్నారండి. సర్వసాధారణంగా అరణ్యంలో ఉన్న వాళ్ళు ఒక చోట శాశ్వత నివాసంగా ఉండరు. ఎంచేత అంటే అరణ్యంలో మనలాగా వాళ్ళు అక్కడ ఇళ్ళు అవి కట్టుకోరు, అక్కడ వాళ్ళకి ఏం షాపులు అవి ఏం ఉండవు. ఏవైనా కావాలి అంటే అరణ్యాలలో చెలయేరుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసిన సందర్భంలో ఆ చెలయేరు పక్కన వరి కంకులు, దాన్నే నీవార ధాన్యపు కంకులు అంటారు. ఆ నీవార ధాన్యాన్ని వాళ్ళ యొక్క చేతికి ఎంత పడితే అంత వాళ్ళు తెంపుకుని వస్తారు. అక్కడ వాళ్ళు వేదాలు చదువుకుంటూ లేకపోతే వీళ్ళు ఏవో విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకుంటూ, అక్కడ ధాన్యపు మిల్లులు అవి ఉండవు కాబట్టి వాళ్ళు వడ్లగింతలను ఇలా వేళ్లతో ఒలుచుకుని తన గుప్పిడిలో ఎన్ని బియ్యం అయితే పడతాయో అన్ని బియ్యాన్ని తయారు చేసుకుని ఆ మాత్రమే వండుకుని వాళ్ళు భోజనం చేస్తారు. అంతేమైనా నీవార ముష్టింపచులు అంటే ముష్టి అంటే పిడికిలిలో పట్టేటువంటి నీవారపు బియ్యమును మాత్రమే వండుకొని భోజనం చేసేటువంటి వారు అని. ఒకనాడు అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ శలయేళ్ల దగ్గర ఉండే నీవారపు కంకులు అయిపోతే అక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులు అందరూ ఇక్కడ మనకి భోజనం కలవడం కష్టంగా ఉంది అని అందరూ బిచాణాలు మార్చేసి ఇంకో చోటకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఆరుగురు కూడా అరణ్యంలో అక్కడే ఉండిపోయారు. పోలేవయ్యా తింటే తినకపోతే ఒకటి వచ్చే నష్టమే ఉంది, ఆ కాయ గసరులు ఎరుకుండు కందమూల ఫలాలు తిందామంటే లేకపోయినా ఆకులు నవ్వులుతూ కాలక్షేపం చేద్దాము అన్నారు. ఈ లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ యొక్క ఆ వైరాగ్యాన్ని చాలా మెచ్చుకుని పరీక్షిద్దాము అని ఆ సమయంలో బ్రహ్మ ఏమయ్యాడు అంటే ఒక పుట్టగా మారాడు, ఈశ్వరుడేమో ఒక పాముగా మారాడు, మహావిష్ణువు పాముని చంపేటువంటి ఒక పాములువాడిగా మారాడు. ఆ సమయంలో తెల్లవారబోతోంది. తెల్లవారబోతున్న సమయంలో గలాన్ని ఒక పుట్ట వెలిసింది. ఆ పుట్టలోంచి ఒక పాము బయటకు వచ్చింది. ఆ పాము వచ్చి ఏం చేసింది అంటే అదే సమయంలో తెల్లవారుతోంటే తండ్రి గారికి సమిదలి తెద్దాము అనే ఉద్దేశం వద్ది వాళ్ళ కొడుకు కుర్రవాడు బయటకు వస్తుంటే విష్ణు రూపంలో ఆ పాము వెళ్ళి ఒక కాటేస్తుంది. అలా కాటేసేపటికి అన్ని నొరగలు కక్కుంటూ చనిపోయాడు. అప్పుడు ఆ పాముల వాడు వెళ్ళి ముందు యజమాని ఎప్పుడే ఆయన కూడా స్నానం చేసేసి అగ్నిహోత్రం వెలిగిద్దామని సిద్ధమవుతున్నాడు. అగ్నిహోత్రశాలలోకి వెళ్ళినటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఇంకా అగ్నిహోత్రం ఏమిటి, నీ కొడుకు ఒక పాము కలిసి చనిపోయాడు, నువ్వు ఊ అంటే పామును చంపేస్తాను అన్నాడు. అదేమిటండి ఆయన ఊ అనకుండా చంపచ్చు కదా, అంటే యజమాని ఆజ్ఞాపించకుండా ఏ దాన్ని చంపడానికి మనకి వీరలేదు. ఎంచేత అంటే అది యజమానిని చంపితే పాపం కనుక వస్తే యజమానికి పోతుంది, లేక మన ఇష్టం నేను పాములు కొట్టే కనుక కొట్టేస్తే పాపం మనకంటుకుంటుంది. కాబట్టి నువ్వు కనుక అంగీకరిస్తే పామును చంపుతాను అన్నాడు. పాపం కొడుకు పోయాడు అన్న చోటి కళ్ళు తిరిగి కింద పడి కాసేపటికి లేచి ఈ శ్లోకం చెప్పాయండి విష్ణుమూర్తితోటి.
ఏమయ్యా ఈ లోకంలో కొడుక్కి తండ్రికి ఉండేటువంటి సంబంధం ఎటువంటిది అయ్యా అంటే ఆ బంధం వాడు నాకు బాకీ ఉన్నాడో నేను వాడికి బాకీ ఉన్నాను ఆ రుణానుబంధం తీరిపోయిందయ్యా రుణక్షయే క్షయం యాంతి తప్రకా పరిదేవన దీనికి ఎందుకయ్యా విచారించడము అన్నాడు ఆ సమయంలో ఇంక ఈయన దగ్గర లాభం లేదని తల్లి దగ్గరికి అనగా ఆ అబ్బాయి తల్లి దగ్గరికి అంటే ఈయన భార్య దగ్గరికి వెళ్ళాడు అమ్మా మీ ఆయన పెద్ద వేదాంతం మాట్లాడుతున్నాడమ్మా ఆయనకి మంచి చెడు ఏం తెలిసేటట్టుగా కనపడటం లేదు నీ కుర్రవాణి పాము కరిచిందమ్మా చనిపోయాడు నువ్వు కనుక అంగీకారం కనుక తెలియజేస్తే నేను వెళ్ళి పామును చంపి పామును మీ దగ్గర తీసుకొస్తాను అన్నాడు కుమారుడు పోయాడు అనగానే పాపం ఒక్కసారి కళ్ళు తిరిగి ఆవిడ కూడా కింద పడి కాసేపటికి లేచి ఆవిడ ఎంత వేదాంతం చెప్పింది చూడండి ఎందుకయ్యా ఇప్పుడు నువ్వు కనుక పాముని చంపితే మాత్రం చనిపోయిన నా కుమారుడు బతికి వస్తాడా ఈ లోకంలో వంట వండుతూ ఉంటామయ్యా ఆ వంట వండిన సమయంలో ఇప్పుడంటే మన కుక్కర్లు ఈ గిన్నెలు వచ్చే పూర్వకాలంలో కుండలతో ఉండేవారు ఆ కుండలతో అన్నం వండేటువంటి సమయంలో కమ్మని కుండ కనుక బద్దలయ్యింది అనుకో ఆ సమయంలో కుండ బద్దలైపోతే అయ్యో కుండ 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 బద్దలైపోయావని ఏడుస్తూ కూర్చుంటాం ఏమిటయ్యా ఏమైనా తర్వాత మాట్లాడతాను ఉపన్యాసంలో అన్నాను అలా ఎవరన్నా మాట్లాడతారు ఏమిటయ్యా ఎవరైనా కుండపోతే కొత్త కుండ తెచ్చుకుంటామయ్యా మళ్ళీ వంట ప్రారంభిస్తామయ్యా కాబట్టి భిన్నాని బహుభాండాని శ్మశాని చ మహానసే భిన్న భాండం చ సందృశ్య తత్ర కా పరిదేవన కాబట్టి వంట ఇంటిలో కుండతో ఉండేటువంటి సమయంలో కుండలు కొన్ని బద్దలైపోతూ ఉంటాయి కొత్త కుండ ప్రారంభించి మళ్ళీ వంట చేస్తామయ్యా అలాగే శ్మశానంలో చనిపోయినటువంటి సందర్భంలో కూడా కుండలు బద్దలు కొట్టాలి బాల్చి తన్నేసాడు అంటారు కదా మన వాళ్ళు కాబట్టి శ్మశానంలోనూ కుండలు బద్దలవుతాయ్యా వంటింట్లోనూ కుండలు బద్దలైపోతాయ్యా బద్దలైపోయినటువంటి కుండని చూచి కొత్త కుండ తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తారు తప్ప అయ్యో కుండ పోయింది కుండ పోయింది కుండ పోయింది మనిషి పోయాడు పిల్లాడిపోయాడు వీడిపోయాడని ఏడుస్తూ కూర్చుంటారు ఏమిటయ్యా ఎవరైనా భిన్న భాండం చ సందృశ్య తప్రకాహ పరిదేవన దీనిని గురించి ఏడవడం ఎందుకయ్యా నా కర్మ నా అబ్బాయికి నాకు రుణం తీరిపోయింది అందావి అలా అనగానే ఏమీ చెయ్యలేక అప్పుడు కోడలు అంటే కుర్రవాడు యొక్క భార్య యొక్క ఇంట్లోకి వాళ్ళు పాకలు కదా పర్ణశాలలు కదా ఆ పర్ణశాలలో ఆ పర్ణశాలలోకి వెళ్ళారు ఆ సమయంలో ఆ కోడలతో అంటే ఈ అబ్బాయి భార్యతో అమ్మ అమ్మ మీ అత్తగారు మామగారు ఇంత వేదాంతం చెప్తున్నారమ్మా నీ భర్తని పాము కరిచిందమ్మా నువ్వేనా అనుమతిస్తే పామును చంపి నీ దగ్గర పెడతాను అన్నారు ఆవిడ ఒక్కసారి భర్త పోయిందనగానే ఆవిడ బాధపడి ఎందుకయ్యా నువ్వు పామును చంపితే నా భర్త తిరిగి వస్తాడా ఈ లోకంలో భార్యాభర్తల యొక్క సంబంధం ఎటువంటిది అంటే ఒక నది ఉంది అనుకోవయ్యా ఇక్కడో ఒడ్డు ఉంటుందయ్యా ఈ ఒడ్డును ఒక చెట్టు ఉంటుందయ్యా ఆ ఒడ్డును ఒక చెట్టు ఉంటుందయ్యా ఒక్కసారి నది కనుక పొంగి వరద కనుక వచ్చినట్లయితే ఈ ఒడ్డు కూలిపోయిందయ్యా ఆ ఒడ్డు కూలిపోయిందయ్యా అప్పుడు ఈ ఒడ్డునున్న చెట్టు కూలిపోయిందయ్యా ఆ ఒడ్డునున్న చెట్టు కూలిపోయిందయ్యా ఇప్పుడు రెండు చెట్లు ఆ నదిలో కొట్టుకుని వెళ్తున్నాయ్యా అప్పుడు ఆ రెండు చెట్లు ఏమనుకున్నాయటంటే మన ఇబ్బందం కలిసి కొంతకాలం ప్రయాణం చేద్దాము అనుకున్నాయిట ఆ నదిలో పొంగులో వరదలో రెండు కొట్టుకుని వెళ్ళాయిట కాసేపటికి వరద తగ్గిందయ్యా పొంగు తగ్గిందయ్యా వరద ఆగిపోయిందయ్యా మేటలు వేయడం ప్రారంభించిందయ్యా ఇసుక మట్టిను ఒక చెట్టు ఒక చోట ఆగిపోయింది ఒక చెట్టు ఇంకో చోట ఆగిపోయిందయ్యా భార్యాభర్తల యొక్క సంబంధం కూడా ఒక అమ్మాయి ఒక చోట పుడుతుందయ్యా ఒక అబ్బాయి ఇంకో చోట పుడతాడయ్యా పెద్దవాళ్ళిబ్బరూ వీళ్ళిబ్బని కలిపితే బాగుంటుందని వివాహం చేస్తారయ్యా కానీ పుట్టేటప్పుడు వాళ్ళిబ్బరూ కలిసి పుట్టలేదయ్యా వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్ళలేరయ్యా ఎవరికి వారే యమునా తీరే నా భర్తకి ముందు ఆయుర్దాయం పూర్తయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు నేను కూడా రేపు వెళ్ళవలసిన దాన్నే కదా అని మాట్లాడుతూ
ఇదంకాష్టం ఇది మీకు నేను అయోధ్యాకాండలో ఒకసారి చెప్పాను ఈ శ్లోకం. రామచంద్రమూర్తి భరతంతో చెప్పిన శ్లోకం ఇది. ఇదంకాష్టం ఇదంకాష్టం నదీ తీరే చ సంగమం. యువతలు ఒక ఒడ్డు, అవతలు ఒక ఒడ్డు, ఇక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు, నదీ తీరంలో సంగమం కలిసి ప్రయాణం చేశాయ్యా. సంయోగస్య, ప్రయాణం చేసినంతసేపు సంయోగమయ్యా. వియోగస్య, వరద ఆగిపోయింది, వియోగం సంభవించిందయ్యా. మా ప్రేమబంధానికి ఆ ప్రేమ అనేటువంటి వరదే కారణమయ్యి మీ ఇద్దరం కలిసి ఉన్నామయ్యా. అది ఇప్పుడు ఆగిపోయింది, విడిపోయాము, ఆయన అలా వెళ్ళాడు, నేను ఇలా ఉన్నాను అని మాట్లాడు. తత్రక పరిదేవన, అప్పుడు ఇంకో పర్ణశాలలోకి వెళ్ళాడు. మేనమామ అక్కడ నివసిస్తున్నాడు. ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఈ లోకంలో కన్న కొడుకు కంటే మేనల్లుడంటే చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తారయ్యా. నీ మేనల్లుడు సకల విద్యా కోవిదుడు, బాల్యంలోనే సమస్త వేదాలు చదివినవాడు. అటువంటి వాణ్ణి పాము కలిచిందయ్యా. ఆ తల్లి తండ్రి వితండవాదాలు చేస్తున్నారయ్యా, నీవేనా అంగీకారం ఇచ్చావా పామును చంపుతాను అన్నాడు. ఆయన ఎంత వేదాంతం చెప్పాడు చూడండి. ఆయనేమన్నాడు అంటే, కురుక్షేత్ర మహాయుద్ధం జరిగింది కదా, ఆ కురుక్షేత్రంలో ఎవరున్నారయ్యా పక్కని ఒక్కసారి ఆలోచించవయ్యా. ఎవరు? మాతులశ్చ సగోవింద, సాక్షాత్ అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఎవరయ్యా? అభిమన్యుడికి మేనమామయ్యా. మాతులశ్చ సగోవింద, తండ్రి చూస్తే ఎవరయ్యా? పితాచాపి ధనంజయ, తండ్రి చూస్తే అర్జునుడయ్యా, ధనంజయుడయ్యా, ఉత్తర గోగ్రహణంలో సమస్త దేశాధీశుల్ని ఓడించిన వాడయ్యా. మేనమామ పరమాత్మ, తండ్రి ఏమో నరుడు, అవతారమూర్తి ఆయన కూడా. కానీ అభిమన్యుర్మృతి యాతి తప్రకా పరిదేవన, ఆ సమయంలో అక్కడ కొడుకుని ఆయన రక్షించుకోలేకపోయాడు. కృష్ణ పరమాత్మ పిలవాడు, మేనల్ని రక్షించుకోలేకపోయాడయ్యా. అంతటి పరమాత్మకే దిక్కు లేకపోతే ఒక మానవుడైన నాకు మేనల్లుడు ఏమిటయ్యా ఇది తీసేయన్న. ఇంకప్పుడు పరిచారిక దాసి దాని యొక్క ఇంట్లోకి వెళ్ళాడు. అది చెప్పిందండి నిజమైన వేదాంతం. ఒక్కసారి, అమ్మా నీకెన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఉండే కుర్రవాడు చనిపోయాడమ్మా, నువ్వేనా ఊ అంటే నేను పామును చంప తీసుకొస్తాను అంటే ఆవిడ చెప్పిందండి. ఎందుకయ్యా? ఇప్పుడు నువ్వు అబ్బాయిని చంపితే ఇప్పుడు నాకేం కలిసి వచ్చింది కనుక. ఏకవృక్ష సమాయుక్తా నానా జాతి విహంగమా, వృక్షక్షయే క్షయం యంతి తత్రకా పరిదేవన. ఒక చెట్టు ఉందయ్యా, పక్షులన్నీ సాయంకాలం వేళ మేత మేత మేసుకొని ఆ చెట్టు దగ్గరకు వస్తాయ్యా. ఆ చెట్టు మీద ఇన్ని పక్షులు నివసిస్తాయ్యా. తెల్లవారేపటికి ఒక బోయేవాడు వచ్చి ఆ చెట్టును గొడ్డలి పెట్టి కొట్టాడు అనుకో, అప్పుడు ఆ సమయంలో అయ్యో చెట్టుపోయమే చెట్టుపోయమే ఏడుస్తూ కూర్చుంటాయి ఏమిటయ్యా పక్షులు, ఇంకో చెట్టు మీద వెళ్ళి గూడు కట్టుకొని నివసిస్తాయ్యా. అలాగే నాకెన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ కుటుంబం ఇవాళ దిక్కులేండి, అయితే ఇంకో యజమానిని ఆశ్రయించి వాళ్ళ అంట్లతోమి నేను పొట్ట పోషించుకుంటానయ్యా. దీని గురించి ఆయన పామును చంపమంటావు, వీళ్ళని చంపమంటావని మాట్లాడతారు. ఆశ్చర్యపోయి ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ముక్తి ఇచ్చినట్లుగా వేదాంతంలో కథ చెప్తారు. కాబట్టి ఏమయ్యా, ఈ లోకంలో మానవుడికి మృత్యువు స్వాభావికమయ్యా. అది కావాలి 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 అంటే సీతాదేవం పట్టు మాట్లాడింది రామాయణంలో సుందరకాండలో. ఈ లోకంలో చావు రావాలి అన్నా రాదు, పోదాము అన్నా పోలేము అని పాపం బాధపడింది ఆవిడ. కాబట్టి ఆ మృత్యువు ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో అది ఎవరూ చెప్పలేరు. కాబట్టి నీకు అది వస్తుందని తెలిసిందయ్యా, తెలిసిందని కాబట్టి నీ బాబలు పడుతున్నావు నీవు. కాబట్టి దీన్నైనా నీవు ఆలోచించుకోవలసినవి జ్ఞాన సిద్ధాంతం ప్రకారంగా చెప్పారు. అయినా వాడికి అక్కలేదు. ఇక నాలుగోది పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. ఏమయ్యా, ఒక పురుగు ఉంది అనుకో, ఒక గడ్డి పురుగు ఉంది అనుకో, ఆ గడ్డి పురుగు ఒక పచ్చిక బయలులో ఉంది అనుకో, ఆ
గడ్డి పురుగు ఏం చేస్తున్నాయి అంటే ఇంకో గడ్డి పరకని పట్టుకుని యువతల గడ్డి పరకని వదిలిపెడుతుందయ్యా. అలాగే మానవుడు కూడా నడుస్తున్నప్పుడు ఒక పాదాన్ని ముందు వేసి నేల మీద ఆంచి అప్పుడు తర్వాత రెండో పాదం పైకెత్తుతాడయ్యా. అలాగే పునర్జన్మ పోయే సిద్ధాంతాన్ని ఆధారంగా కనుక చేసుకున్నట్లయితే చనిపోయేటువంటి మానవుడు కూడా వెంటనే తను ఏ జన్మ ధరించాలి అని పునర్జన్మ చూసుకుని అప్పుడు ఈ జన్మ వదిలిపెడతాడయ్యా. ఆ విధంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని చూచినప్పటికీ మంచి పనులు చేసేవాళ్ళు మంచి జన్మ ఎత్తుతారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు చెడ్డ జన్మ ఎత్తుతారు. ఈ విషయాన్ని గురించేనా నువ్వు ఆలోచించి నీ ప్రయత్నాన్ని విరమించవలసింది. ఇన్ని విధాలుగా చెప్పాడు వసుదేవుడు, అయినా ఎక్కడా వాడు వినిపించుకోలేదు. ఇంక ఈ లోకంలో ఏమిటాయి అంటే ఎవరైనా పడగొంటారంటే ఒకటే మందు, నా అంతటి గొప్పవాడు లేడు లేడనే వాడికి ఒక్క 1,000 రూపాయలు అక్కడ పెట్టామనుకోండి, ఈ లోకంలో డబ్బును చూసేప్పటికి ఎవడైనా వచ్చి అక్కడ పడతారు. ఈ లోకంలో కాంతని చూచినా కనకాన్ని చూచినా ఎవడైనా తల వంచుతాడు. కాబట్టి ఈ లోకంలో కామానికి లొంగనవాడు లేడు, దానానికి లొంగనవాడు లేడు. పోన్లే ఇంత ఎందుకు వచ్చిన గొడవయ్యా, ఈమెకు పుట్టబోయేటువంటి ఏ పిల్లవాడైతే ఉన్నవాడో ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అని దానాన్ని ఎరగా పెట్టాడు. దానికి తల ఎలా రాశారో నేను మహాభాగవతంలో సరే అని తీసుకెళ్ళిపోయాడు. మనకి సినిమాలో అయితే వెంటనే కారాగారంలో పెట్టినట్టుగా చూపించారు. ఎందుకు కారాగారంలో పెట్టవలసిన అవసరమే ఉంది, ఎంచేమిటని పిల్లల్ని పట్టుకొని ఇచ్చేస్తానన్నాడు కదా. వాళ్ళు మామూలుగానే ఉంచేశాడు కంసుడు. ఇలా ఉండగా కాలాంతరంలో వాళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడు. అలా పుట్టడంతో మిస్సమిస్సలాడిపోతున్నాడు. ఇద్దరూ క్షత్రియులు, మరి క్షత్రియుల యొక్క పిల్లలు ఎంత బాగుంటారు కనుక ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక్కసారి కంసుడికి ఇచ్చాడు. ఆ కంసుడు ఒక్కసారి వసుదేవుని ఇలా చూచాడు, ఏమయ్యా ఎంత గొప్పవాడవైనా ఎంత సత్యవంతుడవైనా ఎంత గొప్పదైన కీర్తి కలిగిన వాడవైనా కన్న కొడుకుని పట్టుకొచ్చి నాకు ఇలా ఇచ్చావయ్యా, నీ అంతటి గొప్పవాడు ఎక్కడా లేడు, కానీ ఈ కొడుకు వల్ల నాకు ఏమీ ప్రమాదం లేదు కదా, కొడుకు మరలని బుకొని పొమ్ము వసుదేవ వీని వలన నాకు వెరపు లేదు. ఏమయ్యా నాకు 8వ పిల్లవాడు వల్ల కదా నాకు మృత్యువు అనేటువంటిది, కాబట్టి కొడుకుని మరల వసుదేవ తీసుకెళ్ళిపోవయ్యా. నించేతయ్య అంటే అల్గ భవదస్తమ పుత్రుండు మృత్యువట, నీ యొక్క 8వ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో అతడు నాకు మృత్యువు కారణమవుతాడట, కాబట్టి నీవు పిల్లవాడిని తీసుకెళ్ళిపోవలసింది. అలా అన్నప్పటికీ ఎవరికైనా సంతోషం కలగాలండి, కానీ వ్యాసమహర్షి రాశారండి వసుదేవుడికి సంతోషం కలగలేదట. అదేమిటండి కొడుకును చంపకుండా తీసుకెళ్ళిపోమంటే సంతోషం కలగాలి కదా, మరి ఎందుకు సంతోషం కలగలేదట. నా అభినందత తద్వాక్యం, ఈ లోకంలో రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటుందయ్యా అన్నట్లయితే క్షణే తుష్టాహ, ఒక క్షణంలో సంతోషంగా మాట్లాడతారు, క్షణే రుష్టాహ మరుక్షణంలో కోపంగా మాట్లాడతారు, విచుష్టాస్తు క్షణే క్షణే క్షణ క్షణంలో వాళ్ళ యొక్క మానసిక ప్రవృత్తి మారిపోతుంది. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర, అటువంటి ఏకాగ్ర చిత్తం లేకుండా మాట విమనల పడేటువంటి వాడు యొక్క ప్రసన్నమైన వాక్కు కూడా మనకి భయాన్నే కలగజేస్తుంది. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళిపోమన్నాడు వీడు. పాపం వసుదేవుడు నేను తీసుకుని వెళ్ళి దేవకీదేవికి కనుక అప్పచెపితే ఆ పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమ పెంచుకుంటే కాలాంతరంలో చంపితే అప్పుడు దేవకీదేవి మమతానురాగాలకి బంధము అనేటువంటి దానికి బద్ధురాలైపోయిన ఆమె ఎంత ఏడుస్తుందో కదా అని నా అభినందత తద్వాక్యం. వసుదేవ మహారాజు కంసుని యొక్క మాటలకేమీ సంతోషించలేదుట, సరే కానన్నది కాకమానదు అని తీసుకెళ్ళాడు. అతని పేనే కీర్తిమంతుడు అంటారు. ఈ విధంగా వరుసగా 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లల్ని ఈ విధంగా పెంచుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఏమయ్యా
ఏమిటి విశేషాలు అన్నాడు. ఏముందయ్యా ఇప్పటికి ఆరుగురు పుట్టారు ఇంక ఇద్దరు పుట్టారు ఎనిమిదో వాడిని నన్ను చంపుతాట అన్నాడు. దీన్నే బాపు టీవీ భాగవతంలో అత్యద్భుతమైన డైరెక్షన్ చేశాడు. ఒక ఆరు బంతులు పట్టుకొచ్చి గుండ్రంగా పేర్చాడు. లెక్కటవయ్యా అన్నాడు. ఈయన 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేసి లెక్కెట్టేశాడు. ఏమన్నంతో ఆగాడు. ఓడి విధవాడ ఈ ఆరులోనే ఎనిమిదో వాడు ఉండొచ్చు కదా అన్నాడు. చాలా అద్భుతమైన బాపు, చాలా అద్భుతమైన డైరెక్ట్ చేశాయండి నిజంగా టీవీ భాగవతంలో. అలా అన్నాడప్పటికీ అప్పుడు నారద మహర్షి చెప్పాడు, నువ్వెవరివో తెలుసా, పూర్వకాలంలో కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడవయ్యా, ఇక్కడ నీవు ఇలా కంసరూపంలో ఇక్కడ మళ్ళీ తిరిగి పుట్టావయ్యా, ఇక్కడ ఉండేటువంటి యాదవులు మొదలైనటువంటి వాళ్ళందరూ నిజంగా యాదవులు కాదు, కుకురాంధకులు కాదు, విష్ణు వంశస్థులు కాదు, వీళ్ళందరూ నీ ప్రాణం తీర్దామని వచ్చినటువంటి పరమాత్మ యొక్క ఆదేశానుసారంగా ఇక్కడ పుట్టినటువంటి దేవతలయ్యా వీళ్ళందరూను అని చెప్పి వాళ్ళ యొక్క జన్మరహస్యాన్ని చెప్పేటప్పటికీ ఒక్కసారి కోపం వచ్చి ఏం చేశాడు అంటే నారదుని పంపించేసి ఆరుగురు కొడుకుల్ని తీసుకెళ్లి తన కరవాలానికి ఏకకాలంలో ఎరగా చేశాడు. అప్పుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి అప్పుడు కారాగార బుద్ధుని చేశాడు. అతని యొక్క క్రోకృత్యానికి భయపడిపోయినటువంటి కొంతమంది భోజులు కుకురాంధకులు వీళ్ళందరూ కూడా కంసుని యొక్క రాజ్యం వదిలిపెట్టేసి అన్ని రాజ్యాలకు వెళ్ళిపోయారు. ఇలా ఉండగా దేవకీదేవి 7వ గర్భం ధరించింది. ఇప్పుడు పరమాత్మ ఒక్కసారి వచ్చారు దృశ్యం అంటే సీన్లోకి వచ్చారంటారు కదా, ఆ సమయంలో పరమాత్మ తన యొక్క మాయని పిలిచాడు. మాయ అంటే పరమాత్మకి వేరైనది కాదు, పరమాత్మ యొక్క ఒక రూపమే మాయ. పరమాత్మ ఏమీ కలగజేసుకోడు, ఆయన అలాగే ఉంటాడు. కుటుంబం ఉండే యజమాని అలాగే ఉంటాడు, అన్నీ భార్య చేప చేయిస్తాడు. ఆయన కుటుంబము యొక్క యజమాని, ఆయన యొక్క శక్తి ఎవరయ్యా అంటే మాయాశక్తి. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు, ఇప్పుడు నువ్వు ఇంకా కార్యరంగంలోకి రావాల్సిన పని ఏర్పడింది. ఇప్పుడు దేవకీదేవి గర్భవతి. దేవకీదేవి యొక్క గర్భస్థమైనటువంటి పిండము ఏదైతే ఉన్నదో, వేపల్లెలో నందుని యొక్క రక్షణలో ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయినటువంటి రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టు. నీవేమైనా చేయగలవు. ఇగో నిన్ను ఈ భూలోకంలో 14 నామాలతో నిన్ను ఎల్లప్పుడూ స్తోత్రం చేస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి దుర్గే దుర్గే ఇతి దుర్గ అంటే ఆవిడికి చాలా ఇష్టం. భద్రకాళి ఇతి భద్రకాళి అన్న, దుర్గే ఇతి భద్రకాళే ఇతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ కన్యక మాధవీతి చ మాయా నారాయణ ఈశ నారాయణ అని కాదు నారాయణ అని, నారాయణ అంటే అమ్మవారు దీర్ఘం పెడితే నారాయణేశ అని శారదే చంబికేతి చ. ఇలా నిన్ను 14 శారద అని, అంబిక అని, మాయా అని, నారాయణ అని, ఈశాని అని, ఇలా నిన్ను 14 నామాలతో ఈ భూమి యందు కొలుస్తూ ఉంటారు. ఈ 14 నామాలు ఎవరైతే ఎల్లప్పుడూ స్తోత్రం చేస్తూ ఉంటారో వాళ్ళని ఏ రకమైన మాయా అంటదు, కాబట్టి నీవు వెళ్ళి చెప్పిన పని చేయవలసింది అన్నారు. పరమాత్మ యొక్క ఆజ్ఞని శిరసావహించిన ఆయన యొక్క శక్తి మాయ దేవకీ గర్భస్థమైన పిండాన్ని తీసుకెళ్ళిపోయి వ్రేపల్లులో నందుని యొక్క రక్షణలో ఉండే రోహిణి గర్భంలో ప్రవేశపెట్టారు. ఇదే మనం ఈవేళ యవార్షణ అయింది అంటారు, అందరూ యవార్షణ అయింది అనే మాట అంటారు. లేకపోతే ఈమె గర్భస్థ పిండాన్ని దాంట్లో ప్రవేశపెట్టే ప్రక్రియ ఇప్పుడు ల్యాబొరేటరీస్లో వచ్చింది. అలా మాయాదేవి చేసింది. అక్కడ రోహిణి యొక్క కుమారుడుగా పుట్టాడు కాబట్టి రోహిణేయుడు, మంచి బలవంతుడు కాబట్టి బలుడు, అందమైన వాడు కాబట్టి రాముడు. బలుడు రాముడు, రాముడు సంకర్షణుడు అనేటువంటి పేరుతో ఆయన తర్వాత పెద్దవాడు అవుతున్నాడు. ఇప్పుడు అష్టమ గర్భంలో పరమాత్మ ప్రవేశిస్తున్నాడు. ఇంకా అక్కడ 18 రాశాయండి పోతన గారు, కృష్ణ పరమాత్మ దేవకీదేవిగా గర్భంలో ప్రవేశించాయట. ఎటువంటి పరమాత్మ ప్రవేశించాయట,
గురు తరముగ తన కడుపున సరసిజ బ్రహ్మాండ భండ చెయ్యములు గల హరి ఆ దేవకి కడుపున భూభరణాఢము వృద్ధి పొందే బాలార్కు క్రియం. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ దేవకీదేవిగా గర్భంలో ప్రవేశించాడు ఒక్కసారి బరువెక్కిపోయింది. అదేమిటయ్యా అంత గమ్మున ఎలా బరువెక్కిపోయిందయ్యా అంటారేమో. సాక్షాత్తు ఇప్పుడు ఎవరు ప్రవేశించారయ్యా? తన యొక్క బ్రహ్మ కడుపులో 14 భువన భాండాలని బ్రహ్మాండాన్నంతా మోసి ఎంతో బరువైనటువంటి ఆ విష్ణువు ఆ కృష్ణుడు ఈవేళ ఎంత చిన్నవాడిగా ఆమె గర్భంలో ప్రవేశించిన గురుతరముగా తన కడుపున సరసిజ భాండ భాండ చెయ్యములు గల హరి తన గర్భంలో అనేకమైన బ్రహ్మాండాలు మోసేటువంటి ఆ హరి దేవకి కడుపున భూభరణార్థము వృద్ధి పొందే బాలార్కు క్రియను. ఆమె యొక్క గర్భంలో ప్రవేశించి సూర్యభగవానుడు లేత సూర్యుడి యొక్క కాంతి ఉదయకాలపు సూర్యుని యొక్క కాంతి ఎలా ప్రకాశిస్తుందో ఆ పరమాత్మ ఆమె గర్భంలో ప్రవేశిస్తే ఆమె శరీర ఛాయ అట్లా ప్రకాశిస్తుందిట. అటువంటి సమయంలో 8వ గర్భంలో నీళ్లు పోసుకుందిట. ఇక్కడ ఆ నీళ్లు పోసుకోవడం అనే దాన్ని ఆయన మాట్లాడుతున్నారు పోతన గారు. పంకజముఖి నీళ్ళాడను సంకటపడ కలుల మానసముల నల్లన్ సంకటములు తోచే అల్లన సంకటములు లేమి తోచే సత్పురుషులకు. ఇంకా పోతన గారు రచన అంటే అంత అద్భుతంగా రాశాయని. పంకజముఖి నీళ్ళాడను, ఒక్కసారి ఆ దేవకీదేవి యొక్క గర్భంలో పరమాత్మ ప్రకాశిస్తే నీళ్లు పోసుకుంది అంటే గర్భవతి అయింది అని తెలుసు కదా. సంకటపడ ఇదివరకట్లా ఆడవాళ్ళు కనుక గర్భవతులు అయినట్లయితే ఇదివరకట్లా తినవరు. మంచి మంచి బాగా లేకపోతే నేను ఆవకాయ కలుపుకుంటానంటే బొమ్మయ్య ఆమయ్య లోపం లేదు, లోపల ఉండేటువంటి గర్భస్థ పిండానికి కొంచెం సెగ తగులుతుంది, ఇంకా ఆవకాయ తినేవరు. వేడివేడి అన్నం తినేస్తామంటే అసలు తినేవరు. బిర్యానీలు అవి తింటామంటే అసలు తినేవరు. ఎంతసేపు తీపి పదార్థాలు పట్టుకొచ్చి పెడతారు. వేడివేడి కాఫీ అంటే తాగనివ్వరు. చల్లారిన కాఫీ ఇస్తారంటే లోపల ఉండేటువంటి గర్భస్థమైన శిశువుకి ఏ రకమైన సెగ తగలకుండా ఇవన్నీ తినలేక పంకజముఖి నీళ్ళాడను సంకటపడ ఆమె ఆ విధంగా సంకటపడుతుంటే అక్కడ అంతవరకు ఉండే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కలుల మానసముల నెల్లన్ సంకటపడ అయ్యయ్యో నా తల్లియే కాబోయే నా తల్లి ఏంటండి దేవకీదేవి సంకటపడుతోంది, అమ్మా నీవు సంకటపడవద్దు నీ బాబలన్నీ ఇంకోటికి అప్పగించేస్తాను అని దుర్మార్గులు అప్పటి వరకు ఎవరైతే ఉన్నారో ఈ తల్లి పడేటువంటి సంకటాన్ని వాళ్ళ గర్భంలో ప్రవేశపెట్టిస్తారు పరమాత్మ. రాశాడు చూడండి, మెల్లన సంకటములు లేమిటోచే సత్పురుషులకు. అలాగే సత్పురుషులు అయినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాలు తేలికపడ్డం ప్రారంభించాయట. ఒకళ్ళు గుండెలు బరివెక్కాయి, ఇక్కడ గుండెలు తేలికయ్యాయి. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంబరి వచ్చి దేవకీ దేవిని స్తోత్రం చేయడానికి వచ్చారు. అమ్మా తల్లి నీ ఉదరములోన ప్రధాన పురుషుడున్నవాడు. అమ్మా ఇప్పుడు నీ గర్భంలో ఉన్నవాడు సామాన్యుడు కాదమ్మా, పురుషోత్తముడు, ప్రధానము కంటే చాలా గొప్పవాడైనటువంటి పురుషోత్తముడు ఉన్నాడమ్మా. తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ఇల్లి పుట్టు. ఇంకా ఆయన ఆవిర్భవించేటువంటి సమయం ఆసన్నమైపోయిందమ్మా. పుడితే మాత్రం ఉపయోగమే ఉందమ్మా అంటావా, ఆ దుష్టుడు వచ్చి చంపేస్తాడేమో అనుకుంటావామో. కంసు చేత భయంబు లేదు అమ్మా, ఈయన మాత్రం కంసుడే మీ చేయలేడమ్మా. నిరంబు నేను బ్రహ్మని నా మాట చెప్తున్నా, నువ్వు ఒక్కసారి నమ్మవమ్మా.
ఇక మాకెల్లవారికి భద్రమయ్యడు. ఇక మా దేవతల కంబలికి కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పురుషోత్తములు నీ గర్భంలో ఆవిర్భవించబోతున్నాడమ్మా. ఇక మాకెల్లవారికి భద్రమయ్యడు నీ కడుపెల్ల చల్లగావలే యాదవా ఆవలి సంత సంబంధగన్. ఇంకా నీ కడుపు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుందమ్మా, నువ్వేమీ బాధపడక్కర్లేదు, నీ పుట్టబోయేటువంటి కొడుకు కూడా చల్లగానే ఉంటాడు అని బ్రహ్మగారు ఆశీర్వచనం పలికేటండి. అంతేకాదు సంస్కృతంలో అద్భుతమైన శ్లోకం ఉంది, కొంచెం కష్టమైన శ్లోకం, మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏకాయనోసౌ విఫల స్త్రీమూల చతురస పంచ విదర్శనాత్మ సప్తత్వకు అష్టవితపోర్ణవాక్షో దశచ్చదో ద్వౌఖగౌ ఆది వృక్ష. అమ్మా, ఈ సంసారము అనేదాన్ని ఒక వృక్షంతో పోల్చారమ్మా. ఆ వృక్షము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఏకాయనోసౌ, దానికి ఒకే ఒక తల్లి వేరు ఉంటుందమ్మా. ఈవేళ మనకి మానవ జన్మ అనే జన్మ కనుక వచ్చింది ఏంటంటే మీకు తల్లి వేరు ఏమిటాయంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్య పాప కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉన్నదో అది తల్లి వేరు. ఆ తల్లి వేరు ఉంటే ఈ మానవ జన్మ వచ్చిందమ్మా. ఏకాయనోసౌ ద్విఫల, ఆ తల్లి వేరు నుంచి బయలుదేరి నా చెట్టుకి రెండే రెండు పళ్ళు ఉంటాయమ్మా. అదేమిటో తెలుసా? సుఖము అనేటువంటి పండు, దుఃఖము అనేటువంటి పండు. ఈ లోకంలో పూర్తిగా ఎవడు సుఖపడేటువంటి వాడు ఉండడమ్మా, పూర్తిగా దుఃఖపడేవాడు ఉండడమ్మా. రాత్రి వెళ్ళి పగలు, పగలు వెళ్ళి రాత్రి ఎలా అయితే వస్తూ ఉంటాయో మానవ జీవితంలో సుఖం వెళ్ళి దుఃఖము, దుఃఖం వెళ్ళి సుఖము వస్తూ ఉంటాయమ్మా. త్రిమూల, ఆ చెట్టుకి మూడు గుణాలు ఉంటాయమ్మా. ఏమిటి ఆ మూడు గుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. మా దగ్గర చక్కనైనటువంటి ఎవరన్నా పాపం పడిపోతే అదే పడిపోయాయని చెప్పి లేవదీసేటువంటి సత్వగుణము మన దగ్గర ఉంటుంది. ఎవడైనా వచ్చి కనుక అయ్యా కాస్త ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే ఏ సంపాదించుకోలేవా అనేటువంటి రజోగుణము మన దగ్గర ఉంటుంది. ఎలా నేను అన్నం తింటూ అంటే అడ్డుపడతామా చెప్పాలి లంపకాయ కొట్టే తమో గుణము మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఏకాయనోసౌ ద్విఫల త్రిమూల చతురస, దీనికి నాలుగు రసాలు ఉంటాయయ్యా. అందులో ఒకటి ధర్మము, రెండు అర్థము, మూడు కామము, నాలుగు మోక్షము అనేటువంటి నాలుగు పురుషార్థములు అనేది ఈ మానవ జీవితంలో సాధించుకోవాలయ్యా. పంచవిధ, ఈ శరీరము అనేది ఐదు భూతాలతో పంచమహాభూతాలతో ఏర్పడిందయ్యా. ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది ఏమిటై అంటే పైన ఉండే పృథ్వీతత్వం, లోపల నీరు అని ఉంటుంది అది జలతత్వం, లోపల వేడి అనేది ఉంటుంది అది అగ్నితత్వం, లోపల ప్రాణవాయువు అనే రూపంలో వాయుతత్వం, చివరిన కొంత ఖాళీ ఉంటుందయ్యా దాని ఆకాశతత్వం. ఇది ఈ విధంగా పంచమహాభూతాలతో ఈ శరీరం ఏర్పడుతుందమ్మా. మళ్ళీ తిరిగి పంచభూతాల్లో ఈ శరీరం కలిపేస్తే అదే మోక్షం అమ్మా. షడాత్మ, ఇది ఆరు గుణాలతో కూడుకొని ఉంటుందమ్మా. మానవుని యొక్క జీవితం ఎల్లప్పుడూ ఎలా ఉంటుందంటే శోక భయము, శోక మోహములు, భయరోగములు, జరామృత్యువులు, ఈ ఆరుతో కూడి ఉంటుందమ్మా. ఈ లోకంలో మానవుడికి శోకము వస్తుంది, మోహము వస్తుంది, రోగము ఉంటుంది, అయ్యో ఏమైపోతాయేమో అనే భయము ఉంటుంది, ఎప్పుడు జర ముసలతనం వస్తుంది, ఇంకా చివరికి మృత్యువు వస్తుంది. ఈ ఆరు వస్తాయి. ఇంకా సప్త విధ, దీనికి ఏడు విధాలైన భాగాలు ఉన్నాయమ్మా. పైన చర్మము, ఆ చర్మం లోపల మాంసము, రక్తము, రక్తం లోపల మాంసము, ఆ మాంసం లోపల ఎముక, ఆ ఎముక లోపల మళ్ళీ లోపల పర, దాని లోపల ఒక మధ్య అనేటువంటి ధాతువు, ఆ మధ్య అనేటువంటి ధాతువు లోపల స్త్రీ పురుషుల యొక్క సంయోగంలో ఒక జీవికి ఉత్పత్తి కారణమైనటువంటి శుక్లము అనేటువంటి ఏడు ధాతువులతో, సప్తధాతువులతో ఈ శరీరం మానవులకి ఏర్పడుతుందమ్మా. పరమాత్మకైనా ఇవే లక్షణాలు, ఎవరికైనా ఇవే లక్షణాలు. కాబట్టి సప్తత్వకు అష్టవిధో, ఇది ఎనిమిది తత్వాలతో ఉంటుందయ్యా. అది ఎనిమిది ప్రకృతులు అంటారు.
భూ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరే వచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టధా. కాబట్టి 8 విధాలుగా ప్రకృతి ఉంటుందమ్మా. ఆ 8 ప్రకృతులతోటి శరీరం తయారవుతుందమ్మా. నవాక్ష, దీనికి 9 రంధ్రాలు ఉన్నాయమ్మా. ఇవి 2, ఇవి 2 4, ఇవి 2 6, ఇది 1 7, కింద 2 9. ఈ 9 రంధ్రాలతోటే వాడు ఎల్లప్పుడూ కాలక్షేపం చేస్తూ ఉంటాడమ్మా. దీనికంటే గొప్ప రంభరం ఒకటి ఉంది, దాన్ని బ్రహ్మరంభరము అంటారమ్మా. ఆ బ్రహ్మరంభరం ఎవరికి తెరవబడుతుందంటే యోగీశ్వరుల మాత్రమే తెరవబడుతుందమ్మా. నవాస్తో దశ చద, ఆ చెట్టుకి 10 ఆకులు ఉంటాయమ్మా. 10 ఆకులు ఉండడం ఏమిటి అంటే మన శరీరంలో 10 వాయువులు ఉన్నాయి అన్నారు. అందులో ఒకటి ప్రాణ, అపాన వ్యాన ఉపాన సమాన ఉదాన సమానములనే 5 ప్రాణవాయువులు, 5 ఉపవాయువులు ఉన్నాయి. ఆ 5 ఉపవాయువుకే ధనంజయ వాయువు అని పేరు. మనం ప్రాణం వదిలిపెట్టేప్పటికీ ఆ ధనంజయ వాయువు మన శరీరంలో ఉండిపోతుంది. మన శరీరం దహనం చేసేప్పుడు ఆ ధనంజయ వాయువు అగ్నితో రగులుకొని ఈ శరీరాన్ని భస్మం చేస్తుంది. ఇంకా చిత్తజ్ఞుడు చెప్తున్నానమ్మా, ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయమ్మా, ద్వౌ ఖగౌ. ఒకటి జీవాత్మ అనేటువంటి పక్షి, 2 పరమాత్మ అనేటువంటి పక్షి. జీవ అత్త తింటూ ఉంటుంది, పరమాత్మ బాగా తిని 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 చూస్తూ ఉంటుంది. ఇదమ్మా ఆది వృక్ష, ఇదేనమ్మా సంసార వృక్షం అంటే. కాబట్టి సంసార వృక్షాన్ని నువ్వు ఈవేళ ఆ మహావిష్ణువు పొందబోతున్నాడమ్మా. కానీ మాలా ఈ జీవ సామాన్య జీవుల్లో మాత్రం ఆయన ఉండడు, అన్నింటికీ అతీతంగా ఉంటాడు ఆయన. సత్యము, ఆయనే సత్యము, పునఃసత్యం, సత్యం సత్యం, ఆయనే సత్యస్వరూపుడమ్మా. అటువంటి సత్యస్వరూపుడైన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ సత్పదార్థం ఏదైతే ఉన్నదో ఆ సత్పదార్థం నీ యొక్క కుమారునిగా పుట్టబోతున్నాడమ్మా అని చెప్పి బ్రహ్మగారు స్తోత్రం చేశారు. సమస్త దేవతలు దేవతే గర్భాన్ని స్తోత్రం చేసి వెళ్ళిపోయారని. ఆ సమయంలో ఇంకా పరమాత్మ తాను ఆవిర్భవించవలసినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజు గురించి ఆలోచిస్తున్నారు. పరమాత్మ ఏ సమయంలో ఆవిర్భవించారయ్యా అంటే మనకి సంవత్సరంలో 2 అయనాలు ఉంటాయి, ఉత్తరాయణము దక్షిణాయనము అని. అందరూ ఉత్తరాయణం ఉత్తరాయణం అంటారు, కానీ పరమాత్మ తన జన్మకాలాన్ని దక్షిణాయనంగా స్వీకరించారండి. ఎందుకు దక్షిణాయనంగా స్వీకరించారు అంటే దక్షిణాయనంలో రైతులు కానీ అందరూ సమస్తమైనటువంటి వ్యవసాయం దక్షిణాయనంలో చేస్తారు, ఫలితాన్ని ఉత్తరాయణంలో పొందుతారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి. మానవుడై ఇక్కడ పుట్టిన తర్వాత ముందు వాడు చేయవలసిన పని ఏమిటంటే డూ యువర్ డ్యూటీ ఫస్ట్. నీ పని ఏదైతే ఉందో, నీ వృత్తి ఏదైతే ఉందో అవి నువ్వు చేయి. అది దక్షిణాయనంలో మానవుడు ఎల్లప్పుడూ కర్మ సిద్ధాంతంలో ప్రవర్తిస్తాడు. కాబట్టి కర్మ సిద్ధాంత ప్రవర్తక యోగి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన జన్మ అయినాన్ని ఉత్తరాయణం తీసుకోకుండా దక్షిణాయనం తీసుకున్నారయ్యా అన్నారు. అయ్యా మరి దక్షిణాయనంలో 3 ఋతువులు ఉన్నాయి కదండి, మరి వర్ష ఋతువునే తన యొక్క జన్మ ఋతువుగా ఎందుకు స్వీకరించారు అన్నారు. ఇప్పుడంటే ప్రాజెక్టులు కట్టి కాలువలు కట్టి బోర్లు కట్టి నీరు సప్లై చేస్తున్నారు, కానీ పూర్వకాలంలో రైతులకందరికీ వర్ష ఋతువు రావడంతో అమ్మాయి ఆకాశంలో దట్టమైన మేఘాలు పడుతున్నాయి వర్షం పడుతుంది అని ఈ లోకంలో నిరంతరం వ్యవసాయం చేసేటువంటి కార్మికులకు కర్షకులకు అందరికీ కూడా వర్ష ఋతువు బాగా అంటే ఇష్టం. కాబట్టి అందరికీ ఇష్టమైనటువంటి వర్ష ఋతువుని తన జన్మ ఋతువుగా పెంచుకున్నారు అన్నారు. సరే వర్ష ఋతువులో శ్రావణ మాసము భాద్రపద మాసము 2 మాసాలు ఉన్నాయి కదా అండి, శ్రావణ మాసాన్నే తన జన్మ మాసంగా ఎందుకు ఎన్నుకున్నారయ్యా అన్నారు. ఈ లోకంలో కొన్ని మాసాల యొక్క పేరు వింటే చాలు మనకి సమస్త శుభాలు కలుగుతాయి. అందులో శ్రావణ మాసము అనేటువంటి మాట పేరు ఒక్కసారి విన్నామంటే చాలు మనకు ఆనందం కలుగుతుంది. అందులో శ్రావణ మాసం రావడంతో మంగళవారం నాడు ఆడవాళ్ళందరూ మంగళ గౌరీ అనేటువంటి వ్రతాన్ని ఆచరించి పుణ్యశ్రీలందరినీ కూడా ఇంటికి తీసుకొచ్చి పేరంటాలు పెట్టి వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుకుంటారు.
అత్యద్భుతమైన లక్ష్మీప్రదాయకమైన వరలక్ష్మీ వ్రతం అనేటువంటి వ్రతం కూడా శ్రావణ మాసంలోనే వస్తుంది. అందులో శ్రావణ మాసము అంటే అర్థం ఏమిటంటే పున్నమి నాడు శ్రవణము అనే నక్షత్రం ఉంటుంది. చిప్రా నక్షత్రం అంటే చైత్రం అంటారు, విశాఖ నక్షత్రం అంటే వైశాఖము అంటారు, అలాగే పున్నమి నాడు కనుక శ్రవణ నక్షత్రం అంటే శ్రావణము అంటారు. ఈవేళ ఆదిపురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అనుకునే సాక్షాత్ వైకుంఠుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణమే. అంచేత అటువంటి జన్మ నక్షత్రం ఆయన ఉన్నటువంటి పున్నమి కాబట్టి శ్రావణ మాసమే తన జన్మ మాసంగా ఎన్నుకున్నారు అన్నారు. అయ్యా మరి శ్రావణ మాసంలో శుక్లపక్షము మరి కృష్ణపక్షము రెండు పక్షాలు ఉన్నాయి కదండి, మరి ఆవేళ శ్రీరామచంద్రమూర్తి శుక్లపక్షంలో కదా పుట్టారు, మరి ఈయన కృష్ణపక్షంలో ఎందుకు పుట్టారు అన్నారు. ఎందుకు పుట్టారు అంటే శుక్లపక్షం కాంతి అలా పెరుగుతూ ఉంటుందయ్యా, కృష్ణపక్షంలో కాంతి అలా తరుగుతూ ఉంటుందయ్యా. ఇప్పటి వరకు కంసాదుల యొక్క గొప్పదైనటువంటి కీర్తి శుక్లపక్షంలో పెరుగుతూ వచ్చిందయ్యా, ఇంకా తన పుట్టింపరాత వాళ్ళ యొక్క కీర్తి ఇలా తగ్గిపోతూ ఉండాలయ్యా. అది కాకపోయినా తన పేరుతో ప్రకాశించే పక్షం కాబట్టి కృష్ణపక్షాన్ని తన యొక్క జన్మపక్షంగా ఎన్నుకున్నాడు అన్నారు. ఇంకో విశేషం చెప్పారు, ఆయన సూర్యవంశంలో పుట్టాడు కాబట్టి ఆయన పగటి వేళ అధిపతి అయినటువంటి శుక్లపక్షాన్ని ఆయన తీసుకున్నారు, రాత్రికి చంద్రుడు అధిపతి కాబట్టి తాను చంద్రవంశంలో పుట్టబోతున్నాడు కాబట్టి ఆ చంద్రుని యొక్క బాగా ఎక్కువగా ఇష్టమైనటువంటి పక్షం కృష్ణపక్షం కాబట్టి తాను కృష్ణపక్షంలో పుడుతున్నాడు అన్నారు. మరి కృష్ణపక్షంలో ఏమండి అన్ని తిథులు ఉన్నాయి, ఏకాదశి ఉంది, దశమి ఉంది, సప్తమి ఉంది, అష్టమి నాడు ఎందుకు పుట్టారయ్యా అన్నారు. అందులో అష్టమి అనేటువంటిది ఆకాశంలో చంద్రుడు ఎల్లప్పుడూ అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా అష్టమి నాడు ఆకాశంలో చంద్రుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రకాశిస్తాడు. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆపదలు వచ్చినా మరో విధంగా వచ్చినా ఎల్లప్పుడూ మానవుడు కృంగకుండా పొంగకుండా ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండాలి అనేటువంటి ఏదైతే ఉన్నదో అవి నా జన్మ రహస్యము అనేటువంటి విశేషాన్ని తెలియచేయడానికి అష్టమి తిథిని ఆయన తన జన్మతిథిగా పొందారు అన్నారు. అంతేకాదు ఈవేళ దుర్గాదేవి ఈ లోకంలో దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించింది. ఆ దుర్గాదేవి ఎప్పుడు పుట్టిందయ్యా అంటే అష్టమి నాడు పుట్టింది. ఇప్పుడు కూడా రామావతారంలో సమస్తమైన రాక్షసుల్ని ఆయన సంహరించినప్పటికీ కూడా హతశేషులైనటువంటి రాక్షసుడు ఈవేళ భూమికి భారంగా మారిపోతే తృణావర్తుడు శకటాసురుడు మొదలైనటువంటి రాక్షసులను చంపడానికి తాను పుడుతున్నాడు కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క అవతారమే తాను ధరించాడా అన్నట్లుగా ఆ దుర్గాష్టమి ఏదైతే ఉన్నదో ఆమె శుక్లపక్షంలో పుట్టినా కృష్ణపక్షంలో ఉండే అష్టమిని తను జన్మాష్టంగా చేసుకున్నారు అన్నారు. అంతేకాదు దుర్గాదేవి యొక్క మంత్రానికి అధిదేవత ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణుడు అంటే దుర్గాదేవి మంత్రానికి అధిదేవత కాబట్టి ఒక్కొక్క మంత్రానికి కూడా అధిదేవతలు ఉన్నారు కాబట్టి అటువంటి దుర్గాష్టమిని అడతాను పుట్టాడు అన్నారు. అయ్యా మరి చాలా వారాలు ఉన్నాయి కదండి, మరి మంగళవారం నాడే ఎందుకు జన్మించాడయ్యా అన్నారు. ఈ లోకంలో శ్రావణ మాసంలో మంగళవారము అండంతో పరమ పవిత్రమైన వారం కాబట్టి ఆ ఆడవాళ్ళందరూ కూడా మోక్షం కావాలని కోరుకుంటారు కాబట్టి మొట్టమొదట ఆయన గోపి కలిగంబరికి మోక్షాన్ని కలగజేశాడు అని చెప్పాను కాబట్టి తను మంగళవారమే ఆయన తన యొక్క జన్మవారంగా తీసుకున్నాడు అన్నారు. అయ్యా పగటి వేళ కాకుండా రాత్రి వేళ ఎందుకు పుట్టాడయ్యా అని అన్నట్లయితే పగటికి సూర్యుడు అధిపతి, సూర్యవంశం కాబట్టి రాముడు అక్కడ పుట్టాడు, రాత్రి వేళ చంద్రుడు అధిపతి తన చంద్రవంశం వాడు కాబట్టి రాత్రి వేళ పుట్టాడు అన్నారు. అయ్యా మరి రోహిణీ నక్షత్రంలో ఎందుకు పుట్టాడు అన్నారు. రోహిణీ నక్షత్రం ఎక్కడుంటున్నాయంటే అశ్విని భరణి కృత్తిక తొమ్మిది పాదాలు మొట్టమొదటి మేషరాశిలో ఉంటుంది, రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక మూడు పాదాలు, పూర్తిగా ఉండేటువంటి రోహిణి నాలుగు పాదాలు, మృగశిర రెండు పాదాలు. అంటే కృత్తిక విభజింపబడింది, మృగశిర విభజింపబడింది. పూర్ణ నక్షత్రం రోహిణి ఎక్కడ ఉంది అంటే వృషభ రాశిలో ఉంది. కాబట్టి ఈ లోకంలో రోహిణీ నక్షత్రము అంటే పరమాత్మకు చాలా ఇష్టమైనది. సీతాదేవి కూడా రామచంద్రమూర్తికి తనకు ఉండే సంబంధం ఆంజనేయ స్వామితో చెబుతూ, ఆంజనేయ నాకు రామచంద్రమూర్తికి ఉండే సంబంధం ఎటువంటిది అంటే రోహిణి ఈ శశినం యథ, రోహిణీ నక్షత్రానికి చంద్రునికి ఉండే సంబంధం ఎటువంటిదో
మా సంబంధం అటువంటిది అని మాట్లాడింది ఆవిడ. కాబట్టి పరమాత్మ తను ఏ నక్షత్రంలో పుడదామా అని ఆలోచించి రోహిణీ నక్షత్రంలో ఆవిర్భవించాడయ్యా అని ఇన్ని వ్యాఖ్యానాలు చేశారు. అలా ఉండగా పరమాత్మ ఆవిర్భవించేటువంటి రోజు వచ్చిందిట. తతో మహీ మంగళ భూయిష్ట. ఆ సమయంలో ఒక్కసారి భూదేవి అనుకుంటోందిట, అమ్మయ్యా పరమాత్మ ఆవిర్భవించబోతున్నారు, చక్కనైనటువంటి జలచర రేఖ, కులిస రేఖ, వజ్ర రేఖ మొదలైనటువంటి రేఖలతో ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాలు ఇంక ఈ భూమి మీద నడయాడుతూ ఉంటాయి కదా, నేను ఎంత అదృష్టవంతురాలను అని మహీ ఈ మంగళభూయిష్ట. సర్వసాధారణంగా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పూలు బాగా వికసిస్తాయి, ఒక్కొక్క పండు బాగా ఫలిస్తుంది. కానీ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించబోయేటువంటి ఆ రాత్రి సమయంలో సమస్త వృక్షాలు పరమాత్మ ఆవిర్భవించబోతున్నారు అనేటువంటి ఉద్దేశం కొద్దీ అన్ని రకాలైనటువంటి చెట్లు ఒక్కసారి పుష్పించేయటండి, అన్ని విధాలైనటువంటి చెట్లు ఒకేసారి ఫలించేయటండి, పంచమహాభూతాలు ఒక్కసారి ఆనందం పొందినటువంటివి, భూమి ఇలా సంతోషిస్తే వాయువు ఏం చేస్తోందయ్యా అన్నట్లయితే చల్లనైనటువంటి తతో వాయు సుఖస్పరిశ ఆ సమయంలో వాయుదేవుడు చల్లనైనటువంటి గాలి వీచడం ప్రారంభించేటండి. అగ్నిదేవుడు ఆయన ఎలా విజృంభిస్తున్నాడంటే రాత్రి సమయంలో సర్వసాధారణంగా బ్రాహ్మణుల యొక్క హోమవాటికలలో ఉండేటువంటి ఆ ధూమ వాళ్ళు చేసే అగ్నిహోత్రం ధూమంతో ఉండిపోతుంది. ఇప్పుడు పరమాత్మ ఆవిర్భవించబోయేటువంటి సమయంలో అగ్నిహోత్రం ఎవరు ఉఫ్ ఉఫ్ అని ఊలక్కర్ లేకుండానే అగ్నిహోత్రం పరంపరతాన్ని వెలగడం ప్రారంభించింది తండి. ఆకాశం ఒక్కసారి ప్రసన్నమైపోయింది తండి. జలాలు అన్నీ కూడా సుప్రసన్నాలుగా ఉన్నాయి తండి. సత్పురుషుల యొక్క మనస్సులు చాలా సంతోషంగా ఉన్నాయిట. దుర్మార్గుల యొక్క మనస్సుల్లో ఒక విధమైనటువంటి దిగులు రావడం ప్రారంభించింది తండి. ఇటువంటి పరిస్థితుల్లో నిశీదే తమ ఉద్భూతే అర్ధరాత్రి సమయంలో జయమానే జనార్దనే ఆ మహావిష్ణు ఒక్కసారి పుడుతున్నారండి. ఆ పుడుతున్న సందర్భంలో ఎలా పుట్టారట, తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం తమద్భుతం. అట్లా ప్రయోగించారు చూడండి ఒక్కసారి వ్యాస మహర్షి. ఎవరైనా పుట్టబోయేటువంటి సమయంలో దిగంబరులై పుడతారు, కానీ పరమాత్మ ఎలా పుట్టారటండి, శంఖంతో చక్రంతో గదతోటి పుట్టారట. ఏమిటి శంఖంతో చక్రంతో గదతో పీతాంబరంతో పుట్టాడేమిటి అని దేవకీదేవి వసుదేవుడు ఒక్కసారి తమద్భుతం ఒక్కసారి ఎంత ఆశ్చర్యంగా ఉందేమిటి అని ఒక్కసారి చూచారటండి. బాలకం పోనీ ఇంత మహావిష్ణువు నాలుగు చేపలతో శంఖం చక్రం కదా ధరించి ఉన్నాడంటే బాలుడు అంటేనే చిన్నపిల్లవాడు, బాలకం అంటే బుత్తిగా చిన్నపిల్లవాడుట. తమద్భుతం బాలకం అంబుజే ఏ క్షణం. ఆ సమయంలో తనకు పుట్టినవాడు పరమాత్మవునా కాదా అని దేవకీదేవి వసుదేవుడు పరమాత్మ యొక్క నేత్రాలు తామర పూల యొక్క రేకుల వంటి దాంతో సమానంగా ఉంటాయని చెప్పాను. కాబట్టి అసలు ఆ కృష్ణ పరమాత్మ యొక్క బాలకృష్ణుని యొక్క నేత్రాలు చూచేస్తుందండి. ఓహో తామర పూలుగానే కనబడుతున్నాయి, కాబట్టి ఈయన కృష్ణుడే పుట్టాడు అనుకున్నారండి. తమద్భుతం బాలకమంబుజక్షణం. ఇంకో స్వారస్యం చెప్పారండి, పుట్టినటువంటి వెంటనే పరమాత్మ కళ్ళు తెరిచి ఆకాశం కేసుకు చూస్తున్నారండి. ఏ ఎందుకు ఆకాశం కేసుకు చూస్తున్నారయ్యా అని అన్నట్లయితే వామనావతారము ఇత్యాది అవతారాలలో అమ్మవారు కిందకి రాలేదండి. ఎంచేతయ్యంటే తన భర్త బలి చక్రవర్తి యొక్క యజ్ఞవాటికకి మూడడుగుల నేల అడుగుదామని వెళుతూ ఉంటే చిచ సాక్షాత్ 14 లోకాలకి అధిపతి అయినటువంటి పరమాత్మ ఈవేళ అడగడానికి ఒక దైత్యరాజుని అడగడానికి ఒక భిక్షుకునిగా మారిపోయి అడగడానికి వెళ్తున్నాడా, చ నా భర్త అడుగుకోవడానికి వెళ్ళాడు అంటే ఇది నాకు నామోషి కదా, రేపొద్దున పార్వతీదేవి సరస్వతీదేవి నన్ను దెప్పడం ప్రారంభిస్తారు కదా అని లక్ష్మీదేవి ఒక్కసారి నామోషి పడిపోయి ఒక్కసారి వామనావతారంలో కిందకి రాలేదండి. ఇప్పుడు తాను కూడా ఇక్కడ కారాగారంలో పుట్టానని పెరగడమా రేపల్లెలో పెరగబోతున్నానని ఆ వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి కిందకు వస్తోందా రావడం లేదా అని
అంబుజాం ప్రతి ఈక్షణం సహ అంబుజ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వస్తుందా లేదా అని కింద నుంచి పైకి చూసారా అన్నట్లుగా పుట్టిన వన్నే కళ్ళు తెలిసేస్తాను. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం. ఇప్పుడు మనకి ఇక్కడ పుట్టినవాడు ఎవరయ్యా అంటే వైకుంఠంలో ఉండే విష్ణువు పుట్టాడు. ఇక్కడ వ్రేపల్లిలో పెరిగిన వాడు ఎవరయ్యా అంటే గోకులంలో ఉన్నటువంటి విష్ణువు అక్కడ పెరిగాడు. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం. శంఖము చక్రము గదామవలయ్యేటువంటి ఆయుధాలతో ప్రకాశించే వాటండి. ఎలా ఉన్నాయట, శ్రీవత్సవక్షం జలసోపి కౌస్తుభం. ఆ సమయంలో ఎలా ఉన్నాయట అంటే పుట్టుమచ్చ చూచారట. శ్రీవత్సము అనేటువంటి వక్షం ఆ పుట్టుమచ్చ కనపడిందిట. గలశోభి కౌస్తుభం, కౌస్తుభం అనేటువంటి మణి కంఠంలో ప్రకాశిస్తుంది తండ్రి. పీతాంబరం పచ్చనైన బట్టతో ఉన్నాడట. సాంబ్రపయోద సౌభగం, ఆకాశంలో ఉండే నీలమేఘం యొక్క కాంతి వంటి కాంతితో ప్రకాశిస్తున్నట్టండి. మహావైడూర్య కిరీటకుండల త్వచాపదిష్వక్త సహస్ర కుంతలం. ఆ సమయంలో దివ్యమైనటువంటి ఆభరణాలు మెడలో కనపడుతుంటే పైన కిరీటంతో ఉన్నట్టుగా పుట్టేస్తండి. చెప్పాను కృష్ణ పరమాత్మ యొక్క అలకలు ముంగురులా గుండ్రంగా తిరిగి ఉంటాయి అని. ఆ గుండ్రంగా తిరిగినటువంటి ఆ జుట్టు మీద, ఉంగరాల జుట్టు మీద నవరత్న స్థగితమైన కిరీటం కనపడుతుంటే మహావైడూర్య కిరీట కుండల త్వజ పరిష్వక్త సహస్ర కుంతలం. అలా చక్కగా గొప్పగా ప్రకాశిస్తున్న జుట్టు కలిగినటువంటి వాడై ఉద్దామ కాంచంగద కంకణాదిభి యుజోచ్యమానం వసుదేవ ఐక్షత. ఎంత అద్భుతమైనటువంటి ప్రకాశమానవుడైనటువంటి కుమారుడు నాకు పుట్టాడా అని ఒక్కసారి అలా నిశ్చేష్టుడైపోయి వసుదేవుడు ఒక్కసారి చూచాడండి. వసుదేవుడు తన కొడుకు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వసుదేవుడు ఆయన స్తోత్రం చేశాడు. దేవకీ దేవు కూడా అదే విధంగా స్తోత్రం చేసింది. అప్పుడు పరమాత్మ అన్నారట, మీరు గతజన్మలో నా గురించి తపస్సు చేసి నువ్వు నా కొడుకుగా పుట్టాలి, కొడుకుగా పుట్టాలి, కొడుకుగా పుట్టాలి అని 3 సార్లు అన్నారు మీరు. అమ్మచేత మొదటి జన్మలో మీరు పృష్ణి గర్భుడిగా మీకు నేను ఉదయించాను. సుతపుడు అనేటువంటి వాడు మహర్షివు నువ్వు, ఈమె పృష్ణి అనేటువంటి ఒక మహర్షి పత్ని. మీ ఇద్దరికీ నేను ఆనాడు కుమారునిగా పుట్టాను. 2వ జన్మలో అభితి కశ్యపుడికి వామనుడినై పుట్టాను. ఇప్పుడు 3వ జన్మలో మీకు దేవకి వసుదేవుడికి కృష్ణుని ఆవిర్భవించాను. కాబట్టి మీరు ఆ వేళ తపస్సు చేసి 3 సార్లు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలన్నారని ఈ విధంగా 3వ సారి మీకు పుట్టాను. ఇక్కడ నన్ను ఉంచకండి, అట్లా నేను నడిపిస్తాను. ఇదిగో రేపల్లిగ నన్ను చేర్చు అన్నట్టు వసుదేవునితోటి అంతా ఒక్కసారి మాయి కమ్మేసింది. కారాగారం వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. కారాగారం అంతా ఒక్కసారి చీకటి వ్యాపించింది. ఒక్కసారి ఆ పిల్లవాడిని తీసుకున్నారు, బయటకు వచ్చేసారు. అప్పటికే ఆకాశమంతా మేఘావృతమైపోయింది. పరమాత్మ ఆవిర్భించిన సమయంలో వాన కురవడం ప్రారంభించింది ఒక్కసారి. ఆ సమయంలో ఆవిశేషు అయ్యోయ్యో ఈ కుర్రవాడు చలిసిపోతాడేమో అని ఒక్కసారి ఇలా పడగ విప్పి ఆవిశేషం గురువు కింద పెట్టాడు. ఆ సమయంలో యమునా నది దగ్గరికి వెళ్ళారు. యమునా నది ఒక్కసారి ఇలా దారిచ్చిందని ఆ యమునా నది దాటి అవతల వైపు వెళ్ళిపోయారు. రేపల్లెలోకి ప్రవేశించారు. ఆ సమయంలో యశోదాదేవి యొక్క సూతిక గృహంలోకి వెళ్ళబోతున్నారు. అప్పటికే మాయం తా ఒక్కసారి కమ్మేసింది. ఆ మాయ కమ్మడం వల్ల పురిటింట్లో ఏం జరుగుతుందో ఏం తెలియడం లేదు. పరమాత్మని తీసుకెళ్ళి ఆమె పక్కలో పడుకోబెట్టారు. ఆ సమయంలో ఆ పిల్లని తీసుకున్నారు. అదే వేగంతో మళ్ళీ వెనక్కి వచ్చేశారు. కారా ఆగారంలో ప్రవేశించారు. మాయ ఒక్కసారి విడిపోయింది. ఈ పసిపాప ఒక్కసారి కేరమంది. రక్షకభట్లు ఒక్కసారి లేచారు. కంసుడికి ఒక్కసారి ఈ వార్త తెలియజేశారు. ఆ సమయంలో కంసుడు వెంటనే వచ్చి చంపడానికని వచ్చాడు. అలా సినిమాలో అయితే పైకి అగ్రేసి కత్తి కింద పెట్టినట్టుగా చూపించారు. కింద ఒక్కసారి రాయి మీద కొట్టబోతున్నారు. ఆ సమయంలో దేవకీ అవి ప్రార్థిస్తుందండి, పోతను గారు ఎంత అందంగా రాశారు అన్న క్షమింపు మన్న తగదు అల్లుడు కాడు ఇది మేన కోడలవు అన్నయ్య నా మాట విని నిన్ను చంపేటువంటి వాడు మగవాడు చంపుతాడు అనుకుంటున్నావు కదా,
కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించవయ్యా అన్న క్షమింపు మన్న. ఒక విధమైన ఆలోచన చెయ్యి. తగదు అల్లుడుగాడు ఇది మేనకోడలు. కాబట్టి నీకు మేనకోడలు పుట్టిందయ్యా మన్న చేయుమన్న. ఒక్కసారి గౌరవంతో ఒక్కసారి ఆలోచించవయ్యా. తగమాని చంపుట రాచపాడి కాదయ్యా. నువ్వు క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు, ఒక స్త్రీని చంపడం న్యాయం కాదయ్యా. సుకీర్తివై మనగదన్న మంచి కీర్తితో జీవించవయ్యా. మహాత్ములు పోయడు త్రోవ పోగదన్న. ఈ లోకంలో మహాత్ములు వెళ్ళేటువంటి మార్గంలో నువ్వు ఒక్కసారి నాయనా నీవు తగదన్న. వధింపుకు వధింపకుమన్న భవ సహోదరి వికదన్నా వేడదన్. నీ చెల్లెల్ని కదా కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను అన్నప్పటికీ ఆ మూర్ఖుడు వినలేదు. ఒక్కసారి నేలనే శ్వేసి కొట్టబోయాడు. ఆకాశంలోకి ఎగిరి నిన్ను చంపబోయేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వింధ్యాచలం మీదకి వెళ్ళిపోయింది. ఆ మాయాదేవి వింధ్యాచలం మీద వెలిసింది. మనం కాశీ వెళ్ళినప్పుడు ఆ వింధ్యాచల పర్వతం మీద ఉండేటువంటి ఆవిడను చూస్తాం. ఆ సమయంలో వసుదేవుడు కంగారు పడిపోయాడు. దేవకీదేవిని ఆ వసుదేవుణ్ణి కారాగారించి ఒక్కసారి విముక్తిని చేశాడు. ఒక్క మాట మాట్లాడి కళ్ళంపై నీళ్లు తిరుగుతాయండి భాగవతంలో. ఆ కంసుడు అన్నాయండి వసుదేవుడితోటి, వసుదేవా నేను కూడా పూర్తిగా తప్పేం చేయలేదయ్యా. నన్ను ఈ లోకంలో దేవతలే మోసం చేశారే. నా జీవితంలో నన్ను వెంటాడిన వాళ్ళు దేవతలే వెంటాడారయ్యా. ఆవేళ నేను నా చెల్లెల్ని నిన్ను నేను రథం వైపు తీసుకొచ్చిన సందర్భంలో ఆకాశవాణి కనుక ఆ మాట వినిపించకపోతే నేను నీ పిల్లల్ని చంపేవాడిని కాదు కదా. నారద మహర్షి నా దగ్గరకు వచ్చి నా జన్మ వృత్తాంతాన్ని కనుక జ్ఞప్తి కనుక చెయ్యకపోతే ఆ క్రూరకృత్యానికి నేను అలవాటు చేసేటువంటి వాడిని కదా. కాబట్టి వసుదేవా నా జీవితంలో దైవమప్యనృతం వక్తి. దేవుడు కూడా నాకు ప్రతికూలమైపోయాడయ్యా. నా విషయంలో చెప్పకూడని వాక్యాలు చెప్పాడయ్యా. అంచేతనే జ్యోతిష్ శాస్త్రవేత్తడికి వెళ్ళి నీ జాతకం ఎలా ఉందని చెబితే వాళ్ళకి తెలుసున్నా కొన్ని చెప్పాలని బాగానే ఉంది, ఈజే పనిచేయ ఆపజే పనిచేయని చెప్తారు. ఎప్పుడూ నగ్న సత్యాలు చెప్పకూడదయ్యా. ఆ దేవత నగ్న సత్యం చెప్పి ఇటువంటి పాపాన్ని ఇచ్చారయ్యా. కాబట్టి నన్ను క్షమించు అని పాపం ప్రార్థించాడండి. అప్పుడు వసుదేవుడు బావా నీ వచనంబు నిక్కముసుమి ప్రాణులు గత జ్ఞానులై. నీ మాట నిజమేనయ్యా, నువ్వేం బాధపడక నీకే వేదాంతం చెప్పాను కదా. నా పిల్లలు అలా మరణించడానికి కారణం నువ్వు కారణం కాదయ్యా. వాళ్ళకి అంతవరకు ఈ భూమి మీద బతుకుండేటువంటి యోగం ఉంది, చనిపోయేటువంటి యోగం వచ్చి చనిపోయారు అన్నాడే నీకు చెప్పాను కదా. అదే నాకు అన్వయిస్తుందయ్యా. కాబట్టి బావా నీ వచనంబు నిక్కముసుమి ప్రాణులు గత జ్ఞానులై నీవేనంచును నేనటంచు. ఒక విధంగా భేదంతో ఒక్కసారి ఇష్టముచ్చడిగా ప్రవర్తిస్తారే. ఫోన్లు అయిపోయింది అయిపోయింది వదిలేసి అన్నారు. నన్ను మన్నించు క్షమించు అని వాళ్ళిద్దరిని బంధ విముక్తులు చేసి ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోయాడే అంటే తన యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలియజేస్తాను. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయ నమార్కేణ మహిమైష గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.